ఇప్పుడు టైం వచ్చింది, టైం దగ్గరకు వచ్చింది. సీఎం గారు చూసి తొందరగానే ఐపీఎస్ కానీ డిఎస్పీలు కానీ కూడా బదిలీ అవుతాయి. రెండు, ఈలో రాష్ట్రంలో మరి జగన్ గారు కానీ, జగన్ గారు ఎమ్మెల్యేలు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, నేను మాటలు చూస్తుంటే నేను ఏదో ఒక గవర్నమెంట్లోకి వచ్చాను, నేను ముఖ్యమంత్రి అయ్యాను, నేను మంత్రులు అయ్యే పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. ఇది మొదటి నుంచి వాళ్ళు అదే పరిస్థితులు వెళ్తున్నారు. ఇక్కడేమో పక్కనే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎన్న బాగా చేస్తున్నారని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు సపోర్ట్ చేసే పరిస్థితులు దిగిపోయే పరిస్థితుల్లో, ఇలా వైఎస్ఆర్ పార్టీ కిందకి దిగిపోయే పరిస్థితుల్లో ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి డిస్టర్బ్ చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను అధికారులను కూడా మరి చెవిరెడ్డి భాషించాలి, లేదా అధికారుల దృష్టి తీసుకెళ్ళాలి, లేదా మా దృష్టి తీసుకురావాలి, లేదా ఎమ్మెల్యేగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి వెళ్ళి పరిష్కరించాలి. కానీ అధికారులందరినీ కూడా మరి అదే రకంగా ఇలా ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం సరికాదని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షానికంటే వైఎస్ఆర్సీపీ కంటే ప్రజల నాడు మాకు తెలుసు. ఇవాళ ప్రజల నాడులో ఉన్నాం, మేము మా జిల్లాలో మేము తిరుగుతున్నాం, ప్రజల దగ్గర ఉన్నాం, ప్రజలందరూ కూడా సాటిస్ఫై ఉన్నారు. 180 మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్నారు. ఏ పార్టీ సపోర్ట్ చేసినా, ఏ పార్టీ సపోర్ట్ చేసినా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం బలపడుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బలపడుతున్నాడు, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం దిశ మారుతుందని చెప్పి ఇవాళ ప్రజలందరూ భావించారు.